ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ లో సెకండ్ చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అనే చాప్టర్ లో ఎక్సర్సైజ్ 2.4 లో ప్రీవియస్ వీడియోలో 1, 2, 4, 5 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. 1, 2, 3, 5 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం ఎలా చేయాలో. ఈ వీడియోలో 4th ప్రాబ్లం, 5th, 6th, 7th, 8th ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ 4th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు 2 పార్ట్స్ సచ్ దట్ 1 పార్ట్ ఈస్ 10 మోర్ దాన్ ది అదర్. ఇఫ్ ది 2 పార్ట్స్ ఆర్ ఇన్ ది రేషియో 5:3, ఫైండ్ ది నెంబర్ అండ్ ది 2 పార్ట్స్. ఒక నెంబర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారంట. ఆ 2 పార్ట్స్ ఎలా ఉన్నాయంటే, ఒకటి 5 టైమ్స్ ఉంటే ఇంకొకటి 3 టైమ్స్ ఉంది. అయితే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 10 ఉంది. డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, 1 పార్ట్ ఈజ్ మోర్ దాన్ ది అదర్ అంటే ఆ రెండు నెంబర్స్కి మధ్యలో డిఫరెన్స్ 10 ఉంటుంది. అయితే ఆ నెంబర్ ఎంతో కనుక్కోవాలి, ఆ 2 పార్ట్స్ ఎంతో కూడా కనుక్కోవాలన్నమాట. ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, అందులో ఆ 2 పార్ట్స్ ఏ రేషియోలో ఉన్నాయో ఇచ్చారు. ది 2 పార్ట్స్ ఆర్ ఇన్ ది రేషియో 5:3. సో మనకి రేషియో ఇచ్చారు, ఆ నెంబర్ తెలియదు కాబట్టి ఆ పార్ట్స్ని గనక మనం ఎక్స్ అనుకుంటే, లెట్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5x. సెకండ్ పార్ట్ ఆఫ్ ఏ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. అయితే 1 పార్ట్ ఈజ్ 10 మోర్ దాన్ ది అదర్ అన్నారు కాబట్టి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 10 ఉంటుంది. అంటే బిగ్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ని కనుక మైనస్ చేస్తే 10 వస్తుంది అన్నమాట. సో 1 పార్ట్ ఈజ్ 10 మోర్ దాన్ ది అదర్. సో ఆ రెండింటిని డిఫరెన్స్ చేస్తే, బిగ్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ని డిఫరెన్స్ చేస్తే మనకి 10 రావాలి. సో 5x-3x 2x అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు 10. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంటూ 2 ఇటు వస్తే డివైడెడ్ బై 2 అవుతుంది. 2 1s 2 5s, సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 5 అన్నమాట. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఏ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు 5x అనుకున్నాం కదా. 5 ఇంటూ ఎక్స్ అంటే 5 ఇంటూ 5 25. సో సెకండ్ పార్ట్ ఇజ్ ఈక్వల్ టు 3x అనుకున్నాము, అంటే 3 ఇంటూ మనకి ఎక్స్ వాల్యూ 5 వచ్చింది. 3 ఇంటూ 5 అంటే 15. తర్వాత ఆ నెంబర్ మొత్తం ఎంత అవుతుంది అని అడిగారు కాబట్టి ది నెంబర్ ఇజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. 25 ప్లస్ 15 ఇజ్ ఈక్వల్ టు 40. ఆ నెంబర్ 40, ఈ 40ని 5:3 రేషియోలో కనుక డివైడ్ చేస్తే 25, 15 వచ్చాయి. 25కి 15కి డిఫరెన్స్ కూడా 10 ఉంది చూడండి. మనకి 25, 15ని రేషియో చేస్తే మనకి మళ్ళీ 5 5s 5 3s 5:3 రేషియోలో వచ్చాయి. అలానే 25కి 15కి 10 డిఫరెన్స్ ఉంది. సో ఇదన్నమాట ఆన్సర్. ఆ నెంబర్ అనేది 40, ఆ 2 పార్ట్స్ ఏంటి అంటే ఒక పార్ట్ 25 ఇంకొక పార్ట్ 15. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూద్దాం. మేరీ ఈజ్ ట్వైస్ ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. మేరీ యొక్క వయసు ఏజ్ వాళ్ళ సిస్టర్ కంటే డబల్ ఉంది, ట్వైస్ అంటే డబల్. ఇన్ 5 ఇయర్స్ టైమ్ షీ విల్ బి 2 ఇయర్స్ ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. 5 ఇయర్స్ టైమ్ అంటే ఆఫ్టర్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ గడిచిన తర్వాత మేరీకి వాళ్ళ సిస్టర్కి మేరీ కంటే వాళ్ళ సిస్టర్ 2 ఇయర్స్ ఓల్డర్, 2 ఇయర్స్ పెద్దదైంది. అయితే ఫైండ్ హౌ ఓల్డ్ ఆర్ దే బోత్ నౌ. ఇప్పుడు వాళ్ళిద్దరి వయస్సులు ఏజ్ ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ మేరీస్ సిస్టర్స్ ఏజ్ ని ఎక్స్ అనుకుందాం. లెట్ మేరీస్ సిస్టర్స్ ఏజ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే మేరీ ఏజ్ దానికి డబల్. సో మేరీస్ ప్రజెంట్ ఏజ్ ఇజ్ ఈక్వల్ టు, ట్వైస్ అన్నారు కాబట్టి సిస్టర్కి ట్వైస్ ఉండాలి కాబట్టి మేరీస్ ప్రజెంట్ ఏజ్ దానికి ట్వైస్, 2 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఇన్ 5 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఇద్దరికి 5 ఇయర్స్ గడుస్తుంది కాబట్టి మేరీస్ ఏజ్ ఇజ్ ఈక్వల్ టు ప్రజెంట్ 2x ఉంది, 5 ఇయర్స్ తర్వాత 2x ప్లస్ 5 అవుతుంది. అలానే ఇన్ 5 ఇయర్స్ ఆఫ్ టైమ్ మేరీస్ సిస్టర్స్ ఏజ్ ఇజ్ ఈక్వల్ టు సిస్టర్కి కూడా
5 ఇయర్స్ పెరుగుతుంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళ సిస్టర్ ఏజ్ ఎక్స్ అనుకున్నాము. సో ఎక్స్ ప్లస్ 5. ఇన్ 5 ఇయర్స్ ఆఫ్ టైమ్ మేరీ విల్ బి 2 ఇయర్స్ ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. 5 ఇయర్స్ తర్వాత మేరీకి వాళ్ళ సిస్టర్ కి మధ్య 2 ఇయర్స్ గ్యాప్ మాత్రమే ఉంది. అంటే మేరీ వాళ్ళ సిస్టర్ కంటే 2 ఇయర్స్ పెద్దదన్నమాట. దాని ఈక్వేషన్ ఫామ్లో ఎలా రాస్తామంటే 5 ఇయర్స్ తర్వాత మేరీ ఏజ్ 2x+5, అలానే వాళ్ళ సిస్టర్స్ ఏజ్ x+5 అయింది. ఈ మేరీ ఏజ్ వాళ్ళ సిస్టర్ కంటే 2 ఇయర్స్ పెద్దది కాబట్టి వాళ్ళ సిస్టర్ ఏజ్ కి 2 యాడ్ చేస్తాం. ఎక్స్ ప్లస్ 5 వాళ్ళ సిస్టర్ది, దానికంటే 2 ఎక్కువ మేరీది కాబట్టి +2. ఈక్వేషన్ కనుక సాల్వ్ చేస్తే వాళ్ళ ప్రజెంట్ ఏజ్ ఎంత అనేది తెలుస్తుంది. 2x+5 = x+ కాన్స్టెంట్స్ ని యాడ్ చేస్తే 5+2 7. ఇప్పుడు వేరియబుల్స్ ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఆల్రెడీ ఇక్కడ 2x ఉంది, ఈ x ఇట్ వస్తే -x అవుతుంది. అలానే ఈ కాన్స్టెంట్స్ రైట్ సైడ్ తీసుకెళ్తే ఆల్రెడీ రైట్ సైడ్ 7 ఉంది, ఈ +5 ఇట్ వస్తే -5 అవుతుంది. 2x లోంచి x మైనస్ చేస్తే x = 7, లోంచి 5 మైనస్ చేస్తే 2. సో x = 2 వచ్చింది. మనం x అంటే ఏమనుకున్నాము, మేరీస్ సిస్టర్స్ ప్రజెంట్ ఏజ్ కాబట్టి మేరీస్ సిస్టర్ ప్రజెంట్ ఏజ్ = 2 ఇయర్స్. అప్పుడు మేరీస్ ప్రజెంట్ ఏజ్ = డబుల్ కాబట్టి 2 × 2 = 4 అవుతుంది. 2x అనుకున్నాము, x వాల్యూ 2 కాబట్టి 2 × 2 = 4 ఇయర్స్. ఒకసారి చెక్ చేద్దాం. 5 ఇయర్స్ తర్వాత మేరీకి 4+5 9 ఇయర్స్ వస్తాయి. మేరీకి వాళ్ళ సిస్టర్కి 5 ఇయర్స్ తర్వాత, ఇప్పుడు 2 ఇయర్స్ కాబట్టి 5 ఇయర్స్ తర్వాత 7 ఇయర్స్ అవుతుంది. చూడండి, గ్యాప్ ఇద్దరికి 2 ఇయర్స్ ఉంది. మేరీ వాళ్ళ సిస్టర్ కంటే కూడా 2 ఇయర్స్ పెద్దది, 9 ఇయర్స్ 7 ఇయర్స్. సో ప్రజెంట్ మేరీస్ ఏజ్ 4 ఇయర్స్, వాళ్ళ సిస్టర్ ఏజ్ 2 ఇయర్స్. 7th ప్రాబ్లం. ఇన్ 5 ఇయర్స్ టైమ్ రేష్మా విల్ బి 3 టైమ్స్ ఓల్డ్ యాజ్ షీ వాజ్ 9 ఇయర్స్ ఎగో. హౌ ఓల్డ్ ఈజ్ షీ నౌ? అయితే రేష్మాకి 5 ఇయర్స్ టైం, 5 ఇయర్స్ తరువాత, ఇప్పుడున్న ప్రజెంట్ ఏజ్ కంటే కూడా 5 ఇయర్స్ తరువాత రేష్మా ఏజ్ ఎంత ఉంది అంటే, రేష్మా విల్ బి 3 టైమ్స్ ఓల్డ్ యాజ్ షీ వాజ్ 9 ఇయర్స్ ఎగో. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్కి 9 ఇయర్స్కి ముందు ఉన్న ఏజ్ని 3 టైమ్స్ చేస్తే గనక 5 ఇయర్స్ తర్వాత రేష్మా ఏజ్ అంత ఉంటుందంట. అయితే ప్రజెంట్ రేష్మా ఏజ్ ఎంతో కనుక్కోండి అంటున్నారు. లెట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రేష్మా ప్రజెంట్ ఏజ్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం, = x. సో 5 ఇయర్స్, ఆఫ్టర్ 5 ఇయర్స్ రేష్మా ఏజ్ ఆఫ్ రేష్మా = 5 ఇయర్స్ తర్వాత రేష్మాకి 5 ఇయర్స్ పెరుగుతాయి కాబట్టి ఇప్పుడున్న ఏజ్కి x+5. అలానే 9 ఇయర్స్ ఎగో ఏజ్ ఆఫ్ రేష్మా ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకున్నాము, 9 ఇయర్స్కి ముందు అంటే ఇప్పుడున్న ఏజ్లో నుంచి 9ని మైనస్ చేయాలి, x - 9. అయితే మనకిచ్చిన దాని ప్రకారం ఈ 9 ఇయర్స్ ఎగో రేష్మా విల్ బి 3 టైమ్స్ ఓల్డ్ యాజ్ షీ వాజ్ 9 ఇయర్స్ ఎగో. 9 ఇయర్స్ ఎగో ఉన్న ఏజ్ని 3 టైమ్స్ చేస్తే గనక 5 ఇయర్స్ తర్వాత వచ్చే ఏజ్కి ఈక్వల్ అవుతుందంట. సో 5 ఇయర్స్ తర్వాత ఏజ్ x+5, 9 ఇయర్స్ ఎగో ఏజ్ని 3 టైమ్స్ చేయాలి. 9 ఇయర్స్ ఎగో ఏజ్ x - 9, దాన్ని 3 టైమ్స్ చేయడం అంటే × 3. సో x+5 = 3 × x - 3 × 9 = 27. సో ఎక్స్లు ఒకవైపుకి కాన్స్టెంట్స్ని ఒకవైపుకు తీసుకొస్తే గనక ఈ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఎక్స్ ఉంది, ఈ 3x ఇటు వస్తే -3x వస్తుంది. అలానే రైట్ సైడు -27 ఉంది, +5 ఇటు వస్తే -5 అవుతుంది. సో ఎక్స్లో నుంచి 3x మైనస్ చేస్తే 2x, పెద్దదాని ముందు మైనస్ ఉంది కాబట్టి -2x. ఇవి రెండు కూడా మైనస్లే కాబట్టి యాడ్ చేయాలి, 27 5 32 అవుతుంది. రెండిటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి, రెండు వైపులా మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. x = 32, ఇది × 2 ఇటు వస్తే డివైడెడ్ బై 2 అవుతుంది, బై 2 2 1 2 16. సో x = 16. మన ఎక్స్ అంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రేష్మా అనుకున్నాం. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రేష్మా 16 ఇయర్స్.
అయితే మనం వచ్చింది కరెక్ట్ కాదు చెక్ చేసుకోవాలి కదా. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎంత అవుతుంది? 16 + 5 = 21 అవుతుంది. అదే 9 ఇయర్స్ బిలో, 9 ఇయర్స్ ఎగో, 9 ఇయర్స్ ఎగో 16లో నుంచి 9ని కనుక మైనస్ చేస్తే 7 అవుతుంది. దాన్ని 3 టైమ్స్ చేస్తే అంటే ఇంటూ 3 చేస్తే కూడా 21 వచ్చింది. సో మనకి లెక్కలో ఇచ్చిన ప్రకారం ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి. కాబట్టి రేష్మాస్ ప్రజెంట్ ఏజ్ 16 ఇయర్స్ అయింది. ఇప్పుడున్న ఏజ్కి 5 ఇయర్స్ తర్వాత ఎంత ఉంది అంటే 9 ఇయర్స్ బిలో ఉన్న ఏజ్ని 3 టైమ్స్ చేస్తే ఆ రెండు ఈక్వల్గా ఉండాలంట. సో అలా వచ్చింది కాబట్టి ప్రజెంట్ ఏజ్ రేష్మా 16 ఇయర్స్ అనేది కరెక్ట్ అన్నమాట. 8th ప్రాబ్లం. నెక్స్ట్, ఏ టౌన్స్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 1200 పీపుల్ అండ్ దెన్ దిస్ న్యూ పాపులేషన్ డిక్రీజ్డ్ 11%. ఈ లెక్క కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక టౌన్ పాపులేషన్ 1200 పీపుల్ పెరిగిన తరువాత దానికి మొత్తం ఉన్న పాపులేషన్ ప్లస్ ఈ 1200 కలిపిన తర్వాత దాంట్లో 11% ఎంతైతే ఉందో దాన్ని గనక తగ్గిస్తే ఒరిజినల్ పాపులేషన్ వస్తుంది. అయితే ఆ ఒరిజినల్ పాపులేషన్ కూడా 32 తగ్గిందంట. ది టౌన్ నౌ హ్యాడ్ 32 less people దాన్ ఇట్ డిడ్ బిఫోర్ ది 1200 ఇంక్రీజ్. ఫైండ్ ది ఒరిజినల్ పాపులేషన్. సపోజు మనకి పాపులేషన్ ఒక 20,000 ఉంది అనుకుందాం. దాంట్లో 20,000లో ఒక 1200 పెరిగింది. 20,000 ఒక 1200 అంటే 21,200. ఆ 21,200లో నుంచి 11% తగ్గిస్తే గనక ప్రస్తుతం ఒరిజినల్ పాపులేషన్ వస్తుంది. అయితే ఆ 11% కూడా ఎంత తగ్గింది? ది టౌన్ నౌ హ్యాడ్ 32 less people దాన్ ఇట్ బిఫోర్ ది 1200 ఇంక్రీజ్. 1200 పెరగక ముందు ఇంకా 32 తగ్గింది అనమాట 11% కూడా. అయితే ఒరిజినల్ పాపులేషన్, ఫైండ్ ది ఒరిజినల్ పాపులేషన్ అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 1200 పెరగక ముందు పాపులేషన్ ఎంతో కనుక్కోవాలి. ఈ లెక్క మనకు చేస్తూ ఉంటే కనుక అర్థమవుతుంది. ఒకసారి స్టెప్స్తో ఎలా చేయాలో చూద్దాం. అయితే ఫస్ట్ మనకి 1200 పెరిగిన తర్వాత ఎంత ఉందో కూడా తెలియదు కాబట్టి 1200 పెరిగిన తర్వాత ఉన్న పాపులేషన్ని ఎక్స్ అనుకుందాం. లెట్ ది పాపులేషన్ ఆఫ్ టౌన్ ఆఫ్టర్ ఇంక్రీజ్ బై 1200 పీపుల్. 1200 పీపుల్ పెరిగిన తర్వాత టౌన్ యొక్క పాపులేషన్ని ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ పెరిగిన తర్వాత 11% ఎంత అనేది చూడాలి. 11% ఆఫ్ ప్రజెంట్ పాపులేషన్ ఇజ్ ఈక్వల్ టు 11% అంటే మనం పర్సంటేజ్ గుర్తు కనుక తీసేస్తే ప్రజెంట్ పెరిగిన తర్వాత ఎక్స్ అనుకున్నాం కదా. సో 11/100 × x 11x/100 పెరిగిన తర్వాత పాపులేషన్లో 11% అనమాట. సో 11/100 × x పర్సంటేజ్ గుర్తు తీసేస్తే డివైడెడ్ బై 100 అని రాస్తాం. సో 11 × x 11x/100. అయితే ఈ పెరిగిన తర్వాత పాపులేషన్కి 32 తగ్గిందంట. సో ది టౌన్ నౌ హ్యాడ్ 32 less people than it did before the 1200 increase. దీని మీనింగ్ ఏంటంటే ఈ పెరిగిన తర్వాత పాపులేషన్లో 11% కనుక్కుంటే గనక మనకి ఒక 32 తగ్గింది. కాబట్టి ఆ 32ని 1200కి యాడ్ చేయాలి. సో 1200 + 32 = 1232. సో 11x/100ని 1232కి ఈక్వల్ చేస్తే గనక ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి ముందు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 11/100 ఏదైతే ఫ్రాక్షన్ ఉందో అది రైట్ సైడ్ వెళ్ళినప్పుడు దాని యొక్క రెసిప్రోకల్గా మారుతుంది. రెసిప్రోకల్ అంటే డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లోకి వస్తుంది. 11/100 కాస్త 100/11 అవుతుంది. సో 11తో కనుక క్యాన్సిల్ చేస్తే 11 × 11 మిగులుతుంది 13, అంటే మళ్ళీ 11 × 11 2 మిగులుతుంది. 22 అంటే 11 × 2 = 22. సో 112 × 100 11,200 అవుతుంది. అంటే ప్రజెంట్ పెరిగిన తర్వాత పాపులేషన్, ఎక్స్ అంటే మనం పెరిగిన తర్వాత పాపులేషన్ అనుకున్నాం కదా, కాబట్టి పెరిగిన తర్వాత పాపులేషన్ ఎంత అంటే 11,200.
సో ముందు ఒరిజినల్ పాపులేషన్ ఎంత అవుతుంది అంటే ది ఒరిజినల్ పాపులేషన్ ఇజ్ ఈక్వల్ టు ఎంత పెరిగింది 1200 పెరిగింది, పెరిగిన తర్వాత పాపులేషన్ 11200 పెరిగింది ఎంత అంటే 1200, దీన్ని కనుక మైనస్ చేస్తే 10000 వచ్చింది. మరి మనకు వచ్చిన లెక్క కరెక్టో కాదో చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి చెక్కింగ్, ఇది పెరక్క ముందు 10000 ఉంది, 1200 పెరిగిన తర్వాత 11200 వచ్చింది. మనకి ఏం చెప్పారు, 11200లో 11% ఎంతో అంత తగ్గింది. చూడండి 11% అంటే 11/100, 2 0స్కి 2 0స్ కనుక క్యాన్సిల్ చేస్తే 112 × 11 మల్టిప్లై చేస్తే 1232 వచ్చింది. అంటే మనకి ఎంత తగ్గాలి, 1232 తగ్గాలి, కానీ మనకి 1200 ఉంది కాబట్టి 32 తగ్గింది అని ఇచ్చారు. కాబట్టి మనకు వచ్చిన ఈ 10000 అనేది కరెక్టే అనమాట. కానీ మనకి పెరిగింది 1200, కానీ పెరగాల్సింది ఎంత, 1232, కాబట్టి 32 తగ్గింది కాబట్టి ఇక్కడ 32 పాపులేషన్ తగ్గింది అని ఇచ్చారు. 11200లో 11% అంటే 1232 రావాలి, కానీ 1200 పెరిగింది, 32 పెరగలేదు కాబట్టి 32 లెస్ పీపుల్ అన్నారు.